తెలంగాణను కలరా కలవరపెడుతోంది. ఇన్నాళ్లు వానాకాలంలో డయేరియా, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు విజృంభించేవి. ఈసారి మాత్రం కలరా లక్షణాలతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య అంతకంతకు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో కలరా వ్యాధి విజృంభిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో పలు కేసులు నమోదయ్యాయి. ఫీవర్, గాంధీ ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి సోకకుండా చర్యలను ప్రారంభించారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కలరా లక్షణాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాధారణంగా వానాకాలంలో రోగాలు అధికంగా ప్రబలుతుండేవి, కానీ ఈసారి కలరా వ్యాధి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. కలరా అంటువ్యాధి కావడంతో ప్రజలు భయపడుతున్నారు. వాటర్ వల్ల మళ్ళీ హెల్త్ బాగాలేకుండే ఇంత ముందు తీసుకొచ్చాము, తగ్గలేదు. తర్వాత మళ్ళీ నిన్న తీసుకొచ్చాము. నిన్న నుంచి వామిటింగ్స్ అలాగే 3-4 డేస్ నుంచి నడుస్తున్నాయి, మోషన్స్ ఉన్నాయి. వామిటింగ్స్ కూడా తగ్గలేవు, ఇంకా తగ్గలేదు. ఇలాగే ఉన్నది 3-4 డేస్ లాగా. బోత్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో కలరా రోగులు చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలు అధికంగా ఉండటంతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ మంచాన పడుతున్నారు. ఆసుపత్రిలో చేరి వారం రోజులు అవుతున్నా వాంతులు, విరోచనాలు తగ్గకపోవడంతో కొందరి రోగుల శాంపిల్స్ ను హైదరాబాద్ కు పంపించారు అధికారులు. కలరా లక్షణాలు అధికంగా బోత్లోని కౌటాబి, కనుగుట్టు, పోచ్చేరతో పాటు మరికొన్ని గ్రామాల్లో కనిపిస్తోంది. అయితే అధికారులు మాత్రం ఈ వ్యాధిని ధృవీకరించడం లేదు. శాంపిల్స్ వచ్చిన తర్వాతే నిర్ధారించి సరైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు డాక్టర్లు. అంటే ఎగ్జాక్ట్లీ కలరా అని చెప్పలేము, కాకపోతే సింప్టమ్స్ అని వస్తున్నారు ఇక్కడికి. సో వాటికి సంబంధించి శాంపిల్స్ పంపాము, రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. రిపోర్ట్ రాగానే ఏముందో వాట్సాప్ పరిస్థితి తెలుస్తాయి మనకు. ఇప్పటికైతే అడ్మిషన్స్ ఎక్కువనే ఉన్నాయి హాస్పిటల్ లోపల. ఒకవేళ కలరా అని నిర్ధారణ అయితే ఏ గ్రామాల నుంచి రోగులు అధికంగా వస్తున్నారో గుర్తించి వైద్యం అందిస్తామని చెబుతున్నారు. కలరా సోకితే 6 గంటల్లో చనిపోతారని అంటున్నారు. ఎక్కువగా మోషన్స్ పోతూ ఉంటాడు. ఎంత సివియర్టీ ఉంటుందంటే కలరది, ఒకవేళ మోషన్స్ వితిన్ 6 అవర్స్ లోపల కూడా పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో దీనికి మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అట్లా పరిసరాల పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్లే రోగాలు వస్తున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలోనే సీజనల్ వ్యాధులు తీవ్రమవుతున్నాయి. అయినా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.